ఆది సినిమా ఈజ్ వన్ ఆఫ్ నేను నా లైఫ్లో మర్చిపోలేని సినిమా. ఆది సినిమా మొత్తం హౌస్ఫుల్ థియేటర్స్లో ఎన్టీఆర్ గారు ఆ సినిమా అయిపోయి తొడగొట్టి అది ఇది చేస్తుంటే నేను ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. థియేటర్లో ఒక్కొక్కరు పెద్దవాళ్ళు అప్పుడు వాళ్ళు థియేటర్లో ఎగురుతున్నారు, విజిల్స్ వేస్తున్నారు, సుమ్మోలు వేస్తుంటే పేపర్లు మొత్తం కనపడట్లా ఎగురుతున్నా. మనమేమో చిన్నపిల్లని, నేను అప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కదా ఏం జరుగుతుందిరా థియేటర్లో ఏంట్రా అని. మళ్ళీ సెకండ్ షో థర్డ్ షో ఆది లైక్ క్రేజీ. అప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాలు అంటే నేను సాంబా ఇవి ఇవి పరిగెత్తుకుంటూ ఫస్ట్ డే ఫస్ట్ షో సింహాద్రి తిరుపతిలో సింహాద్రి చాలా బాగా పర్టికులర్లీ అండ్ మేబీ మా ప్లేస్లో లైక్ సీడెడ్ పర్టికులర్లీ ఎన్టీఆర్ గారి క్రేజీస్ లైక్ బియాండ్ కరెక్ట్ బియాండ్ దానికి. అంటే మా సైడ్ మాస్ సినిమాలు ఎక్కువ చూస్తారు, ప్రాపర్ మాస్ ఉంటుంది ఎన్టీఆర్ గారు లైక్ అప్పుడే వచ్చాయి కదా. అక్కడ స్టార్ట్ అయిందన్న ఆది సింహాద్రి సాంబా ఇవన్నీ క్రేజీ ఎన్టీఆర్ గారిది. అది ఇప్పటికీ నాకు తెలిసి సీడెడ్ ఎన్టీఆర్ గారిది చాలా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు మూవీస్ లో చూపించే అంటే సీడెడ్ అన్నావు కాబట్టి ఫ్యాక్షన్ అనే పదం వచ్చింది కాబట్టి మూవీస్ లో చూపించినంత రియాలిటీ ఎంతో కొంత ట్రూత్ ఉంటుందా? అసలు ఏం ఉండదు అని. అంటే మా సైడ్ అంటే ఒకప్పుడు ఉండేవైనా కథలు ఉంటాయి కదా. అంటే ఒకప్పుడు ఉండే కథలు ఏంటంటే నేను వినడం ఇప్పుడు మా ఊర్లో మా తాతది మా నాంది నాది జనరేషన్ తీసుకుని మా సైడ్ ఏంటంటే మనుషులు కొంచెం మొండి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నాను లైక్ మా సైడ్ అలాగే ఉంటారు మోస్ట్లీ మొండి. అంటే మాట తేడా వస్తే ఏమైనా చేసేస్తారు లైక్ ఇప్పుడు మనం ఏదైనా మాటలో మర్యాదలో ఏదైనా చిన్న తేడా వస్తే కొంచెం గట్టిగా మొహం మీద మాట్లాడడం. ఆ సాఫ్ట్ కల్చర్ తెలియదు, సరే స్మూత్గా మాట్లాడాలి ఈ థింగ్ని ఇలా డీల్ చేసి తప్పించుకోవాలి ఇక్కడి నుంచి అని తెలియదు. ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడడం మొహం మీదగా మాట్లాడడం దానివల్ల నాకు తెలిసి ఎక్కడో ఏంటి అంటే వీళ్ళు మనుషులు కొంచెం కరుగ్గా ఉంటారు మొహం మీద ఇలా మాట్లాడేస్తారు అన్న థింగ్ వచ్చింది. ఎక్కడో ప్రీవియస్గా ఈ బాంబులు అన్నది అక్కడ రెండు మూడు చోట్ల పేలడము లేకపోతే అక్కడ తెలిసి ఉండడం వచ్చింది. కానీ నేను నాకు నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ దగ్గర నుంచి నేనైతే ఎక్కడే కానీ బాంబు అనే థింగ్ కానీ లేకపోతే మా చుట్టుపక్కల ఫ్యాక్షన్ అనే థింగ్ కానీ అసలు ఏం లేదు.